తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టిఆర్ఎంఎస్ యూత్ ప్రెసిడెంట్ వెంకట్ గ్రామాల పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లా మిర్జటి మండలం ధర్మారి గ్రామంలో సర్పంచ్ పుష్ప బాగులు ముదిరాజ్ అధ్యక్షన కుల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. నేను వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం యువత రాష్ట్ర అధ్యక్షుడిని. టిఆర్ఎంఎస్ గ్రామాల పర్యటనలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలో మన గ్రామ సర్పంచ్ బావులు ముదిరాజ్ అన్నగారి అధ్యక్షతన ముదిరాజ్ కుల బంధుమిత్రులతో సమావేశం కావడం జరిగింది. మన గ్రామంలో చెరువులు కుంటలు ఉన్నా కూడా ఇన్ని రోజులుగా సరైన సమాచారం లేకపోవడం వల్ల మన బంధుమిత్రులు సొసైటీ ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఈరోజు రావడం జరిగింది టిఆర్ఎంఎస్ తరఫున. సొసైటీకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడం జరిగింది. గ్రామ పంచాయతీ తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. అధికారికంగా సొసైటీ గురించి దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. సొసైటీ త్వరలోనే ఏర్పడబోతుంది. దీనికి టిఆర్ఎంఎస్ తరఫున పూర్తి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. మరియు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులపైన అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. మరియు వ్యతిరేకంగా వచ్చిన జీవోలు కూడా ప్రతి గ్రామంలో వివరించడంతో పాటు ఇక్కడ కూడా మన వాళ్ళకి తెలియజేయడం జరిగింది. మరియు ప్రతి గ్రామంలో కూడా ఒకే మాట ఒకే బాట కార్యక్రమం చేస్తున్నాము. ఒకే మాట ఒకే బాట కార్యక్రమం ద్వారా మన వాళ్ళందరూ ఏటతాటిపై ఉండేలా మరియు రాజ్యాధికారంలో మన వాళ్ళు గెలిచేలా కార్యాచరణ రూపొందిస్తున్నాము. త్వరలోనే పెద్ద సంఖ్యలో గ్రామాల్లో పర్యటించి కొన్ని లక్షలాది మందితో, ఎందుకంటే ప్రధానంగా ముదిరాజ్ కులస్తులకు ప్రధాన విషయాలైనటువంటి ముదిరాజ్ కార్పొరేషన్ మరియు బీసీడీ నుంచి బీసీఏలోకి మారడం ప్రభుత్వం ఈ వీటి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నందున తొందరలోనే భారీ ఎత్తున గ్రామాల్లో పర్యటించి లక్షలాది మందితో ముదిరాల పోరాటం ఉండబోతుంది. పోరాడి ప్రభుత్వంతో ఖచ్చితంగా మా హక్కులు నెరవేర్చుకుంటాము. దీనికంటే ముందుగా అన్ని గ్రామాల్లో మన వాళ్ళని చైతన్యం చేసే దిశగా నిరంతరం పర్యటిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సాదర సాదరం పలికిన ధర్మారం గ్రామ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.